Hi viewers, welcome to RS Kitchen Tips and Tricks. Today I am going to do a facial scrub for the day. I am going to use the day and the nostril. So, I am going to use the nostril and the disadvantages. I am going to use the safety measures. I am going to share this. First of all, manam home remedies ekkadaina manam try chestunnappudu ee home remedies anevi andari skin ki saripadavu so kabatti koncham manam ee hand meeda kani ledha neck meeda kani koncham apply cheskunna tarvata apply cheskunte manaki 2 minutes 1 minute unnappudu unna tarvata manaki elanti itching problems kani ఇలాంటివి లేనప్పుడు స్కిన్ ప్రాబ్లమ్స్ అంటే అలర్జీస్ ఇచ్చింగ్ మంట దొరద ఇలాంటివి ఏమీ లేకుండా ఉంటే మనకి ఆ రెమెడీ అనేది మన స్కిన్కి సరిపోతుందని మనం అనుకోవాలి. సో కాబట్టి మనం ఎప్పుడైనా సరే కంపల్సరీగా ఇవనేవి మనకి ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ వస్తుంది ఈ హోమ్ రెమెడీస్ వల్ల. సో కాబట్టి మనం ఈ ప్యాచ్ టెస్ట్ అనేది కంపల్సరీగా చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అడ్వాంటేజెస్ ఇది. సో దానికి సేఫ్టీ మెజర్గా మనం ఇలా చేసుకోవాలి. ఈ టెస్ట్ అనేది మనం కంపల్సరీగా చేసుకోవాలి. అలాగే మనం ఎప్పుడైనా ఫేషియల్ స్క్రబ్ చేసుకునేటప్పుడు మనం బాగా స్పీడ్గా చేసుకోకూడదు. ఈ స్క్రబ్బింగ్ అనేది స్పీడ్గా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే స్కిన్ అనేది సాగిపోయినట్టు అయిపోయి అది ముడతలు పడే అవకాశం ఉంది. సో మనం స్క్రబ్బింగ్ అనేది ఒకరోజు చేసేసి వదిలేం కదా, మనం వీక్లీ 2 times అలా మనం 1 month 2 months ఇలా కొన్ని నెలల పాటు చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు ఏమవుతుందంటే మనం ఇలా స్పీడ్గా చేసి అలా చేస్తూ ఉండగా మన స్కిన్ అనేది సాగిపోతూ ఉంటుంది, అప్పుడు ముడతలు పడే అవకాశం ఉంది. సో కాబట్టి మనం ఈ స్క్రబ్బింగ్ ఎప్పుడైనా చాలా స్లోగా చేసుకోవాలి. మనం కొన్ని వీడియోస్లో చూస్తూ ఉంటాం ఈ స్క్రబ్బింగ్ చేసేటప్పుడు బాగా స్పీడ్గా చేస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ వాళ్ళు స్పీడ్గా చేయరు. ఆ వీడియో అనేది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడతారనమాట. సో మనం అది చూసేసి వీళ్ళు ఫాస్ట్గా చేస్తున్నారు కదా ఏం కాదులే అనేసి మనం ఫాస్ట్గా చేసుకోకూడదు. అలాగే మనం ఈ స్క్రబ్బింగ్ అనేది కొంచెం మనకి గీరిపోయినట్లు ఇలా అవుతూ ఉంటుంది మన స్కిన్ మీద. సో కాబట్టి చాలా స్లోగా చేసుకోవడం మంచిది. ఇంకా ఈ మనం ఇప్పుడు టమోటా చేసుకుంటున్నాం కాబట్టి ఈ టమోటా అనేది అసలు చాలామంది స్కిన్ టైప్స్కి అసలు సరిపడదు. సో కాబట్టి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఆ స్కిన్కి సరిపడుతుందా లేదా అని టెస్ట్ చేసుకొని తర్వాతే మనం స్క్రబ్బింగ్ అనేది చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి స్క్రబ్బింగ్ చేసుకున్న తర్వాత మనం నార్మల్ వాటర్తోనే కడుగేసుకోవాలి. అలా కాకుండా మనం ఫేస్ వాష్లు, ఫేస్ జెల్, సోప్స్ ఇలాంటివి అసలు ఉపయోగించకండి. హోమ్ రెమెడీస్కి అలాగే కెమికల్స్తో కూడిన సోప్స్ ఇవన్నీ అసలు పడవండి. సో ఇలా మనం ఈ హోమ్ రెమెడీస్ అప్లై చేసుకున్న తర్వాత మనం సోప్ కానీ ఇలాంటివి ఉపయోగించినా కానీ మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా వస్తూ ఉంటాయి. సో కాబట్టి ఈ విషయంలో కూడా కొంత జాగ్రత్త అనేది తీసుకోవాలి. సో అయితే ఇప్పుడు నేను ఈ స్క్రబ్బింగ్ చెప్తూ ఇంకా మధ్యలో ఏమైనా గుర్తొస్తే చెప్తానండి. ఈ స్క్రబ్బింగ్ ఎలా తయారు చేసుకోవాలంటే 1 టమాటా తీసుకోవాలి. 1 టమాటా తీసుకొని దీన్ని హాఫ్కి కట్ చేసుకోవాలన్నమాట. ఈ హాఫ్ కట్ చేసుకోవాలి. అలాగే హాఫ్ స్పూన్ షుగర్ తీసుకున్నాను. ఈ హాఫ్ టమాటాని ఈ షుగర్లో డిప్ చేసి నేను హ్యాండ్ మేడ్ చూపిస్తాను. చూస్తున్నారు కదా చాలా స్మూత్గా రబ్ చేసుకోవాలి. ఇలా స్క్రబ్బింగ్ అనేది చేసుకోవాలి. ఈ స్క్రబ్బింగ్ చేసుకోవడం వల్ల ఇన్స్టెంట్ గ్లోయింగ్ అనేది కొంతవరకు మనకి కనిపిస్తుంది. అలాగే ఈ స్కిన్ అనేది సాఫ్ట్గా అవుతుందండి. సో కాబట్టి బాగా గ్లోయింగ్నెస్ వస్తుంది అని చెప్పాను. ఎందుకంటే ఇది కొన్ని నెలల పాటు మనం అప్లై చేస్తూ ఉంటే ఇలా ఈ ప్రాసెస్ అనేది మనం చేస్తూ ఉంటే మనకి బాగా గ్లోయింగ్నెస్ అనేది తేడా అనేది కనిపిస్తుంది అన్నమాట. సో ఈ విధంగా మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళే ముందు, ఫంక్షన్స్కి పార్టీకి వెళ్ళే ముందు మనకి అంత టైం లేదు, ఫేషియల్ చేయించుకునేంత టైం లేదు, ఇలాంటప్పుడు మనం ఇలా హోమ్ ఇంట్లోనే ఇలా ఏదైనా స్క్రబ్ కానీ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఈ స్క్రబ్ అనేది కొంతవరకు మనకి ఇన్స్టెంట్గా రిజల్ట్స్ అనేది ఇస్తుంది అన్నమాట.
సో చూస్తున్నారు కదా. అలాగే ఈ స్క్రబ్ ఇప్పుడు నేను షుగర్ యాడ్ చేశాను ఓన్లీ, ఈ షుగర్తో పాటు హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఈ హనీ అనేది కొన్ని స్కిన్ టైప్స్కి, ఈ కొన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి ఏమవుతుందంటే ఈ ఫేషియల్ మీద హెయిర్ ఉంటుంది కదా, ఫేషియల్ హెయిర్, ఆ ఫేషియల్ హెయిర్ అనేది ఏమవుతుందంటే వైట్గా మారుతుంది హనీ వల్ల. సో కాబట్టి ఈ హనీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకొని మీకు సరిపడుతుంది, మీకు ఎలాంటి రియాక్షన్స్ లేవు అంటేనే మీరు ట్రై చేయండి. షుగర్తో పాటు హాఫ్ స్పూన్ హనీ కూడా యాడ్ చేసుకొని ఇలా చేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు హనీ అసలు యూస్ చేయనండి ఒకవేళ మీకు, కానీ నేను కొన్ని రెమెడీస్ అనేవి ఆ హనీతో చేసిన రెమెడీస్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే హనీ కొంతమంది స్కిన్కి సరిపడుతుంది కదా, సో కాబట్టి అలాంటి వారి కోసం కూడా చెప్తాను. సో వ్యూవర్స్, ఈ రెసిపీ మీరు కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా 5 మినిట్స్ ఉంచుకుని మనం కడిగేసుకోవాలన్నమాట. సో వ్యూవర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. సో వాష్ చేసేసాను ఇప్పుడు నేను ఈ టవల్తో ఇలా జస్ట్ అద్దుకోవాలండి. ఇలా రబ్ చేయకూడదు, అలా రబ్ చేయడం వల్ల కూడా చర్మం సాగినట్టు అవుతుంది.